ఇంటర్మీడియట్ మార్చి నెలలో నిర్వహించే వార్షిక పరీక్షలకు షెడ్యూల్ విడుదలైనట్లు రామయ్యపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి తెలిపారు. రామయ్యపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ రావటం జరిగిందని, విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించడానికి నేటి నుంచి జనవరి 24వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించే అవకాశం ఉందన్నారు. జనవరి 24 నుంచి జనవరి 31 వరకు చెల్లించినట్లయితే 100 రూపాయల అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందని కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి వివరించారు. 2022 మార్చి యొక్క షెడ్యూల్ విడుదలైంది. అందులో భాగంగా విద్యార్థులకు తెలియజేయనది మనగా పరీక్ష ఫీజు చెల్లింపే డేట్లు మనకు రావడం జరిగింది. ఈ రోజు నుంచి అంటే జనవరి 5 2022 నుంచి 24 జనవరి 2022 వరకు ఎటువంటి పెనాల్టీ లేకుండా విద్యార్థులకు పరీక్ష ఫీజు కట్టే అవకాశం ఇంటర్మీడియట్ బోర్డు కల్పించింది. అలాగే జనవరి 25 నుంచి జనవరి 31 వరకు 100 రూపాయల పెనాల్టీతో విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చు. ఆ తర్వాత అప్పటికి చెల్లించిన వారు ఉన్నట్టయితే ఫిబ్రవరి 1 నుంచి 7వ తేదీ వరకు 500 రూపాయల పెనాల్టీతో ఫీజు కట్టవచ్చును. ఫిబ్రవరి 8 నుంచి 14వ తేదీ వరకు 1000 రూపాయల పెనాల్టీతో కట్టవచ్చును. ఫిబ్రవరి 15 నుంచి 21 తేదీ వరకు 2000 రూపాయల పెనాల్టీతో విద్యార్థులు చెల్లించవచ్చు. కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులకు కోరేదేమనగా అందరి సకాలంలో ఈ 24వ తేదీ లోపల అందరూ కూడా కళాశాలకు వచ్చి విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టాలని కోరుతున్నాము. అలాగే విద్యార్థులందరూ కూడా అటెండెన్స్ ను తప్పకుండా మెయింటైన్ చేయాలని కోరుతున్నాము. ఒకవేళ అటెండెన్స్ తక్కువైనట్టయితే మళ్ళీ విద్యార్థులు కండోనేషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 3 నెలలు దాదాపుగా అందరూ రావాలి.